ఓం సాయిరామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనకు అక్టోబర్ 2 బుధవారం అమావాస్య, మహాలయ అమావాస్య అండి. ఈ అమావాస్య పితృపక్ష అమావాస్య అని కూడా అంటారన్నమాట. ఈ పితృపక్ష అమావాస్య రోజున మనం పెద్దవాళ్లకు నిష్టగా మొక్కినప్పుడు కూడా పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది. మనం తెలుసో తెలియకో వాళ్ళ మనస్సు అనేది కూడా మనకు ఆశీర్వాదం కల్పించడానికి ఒక అద్భుతమైన రోజు. అంటే మన పెద్దవాళ్ళను పూజించుకునే ఒక అమావాస్యగా కూడా ఈ మహాలయ అమావాస్యను చెప్పుకుంటారనమాట. అదేవిధంగా మనకు నార్మల్గా ఏ పని చేసినా కలిసి రాకుండా ఉండటం, ఊరికే కాళ్ళు నొప్పులు, అసలు అంత ఆరోగ్యమే ఉండం, అసలు ఏం బాగాలేదు, ఏ పని చేయి బుద్ధి కావట్లేదు, అలాగే కాళ్ళు నొప్పులు, ఒళ్ళంతా నొప్పులు అని చెప్పి మన హెల్త్ ఇష్యూస్ ఉన్నా, అంటే ఒక ఇంట్లో, అదేవిధంగా ఇంట్లో ఏదైనా పని తలపెట్టినా పనులన్నీ కూడా పోస్ట్పోన్ అవ్వటం, ఏదో ఒక అడ్డంకులు వచ్చి చెడిపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా జరగటానికి కారణం దృష్టి దోషాలని కూడా ఉంటాయనండి. ఈ కన్ను దృష్టి, నర దృష్టి, అలాగే బ్యాడ్ ఎనర్జీ అంటే నెగిటివ్ ఎనర్జీ, ఇవన్నిటి వల్ల ఆ ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఎవరికైతే గిరసల నొప్పులు అనేవి ఉంటాయో, ముఖ్యంగా అది దృష్టి దోషం యొక్క ఫస్ట్ ఒక సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మన పనులు అడ్డంకులు జరుగుతుంటే కూడా ఈ కందృష్టి కారణం అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. వీటినంతా ఎలా మనం తొలగించుకోవాలో ఈ మహాలయ అమావాస్య రోజు మనం ఒక చిన్న పరిహారం ద్వారా మనం తొలగించుకొని మనం సంతోషమైన జీవితం జీవించవచ్చు. అదేవిధంగా మన ఇంట్లో పూర్తిగా పాజిటివ్ ఎనర్జీని నింపుకోవచ్చు అన్నమాట. ముందుగా మన ఇంట్లో ఉన్న నెగిటివిటీని తొలగించుకుంటేనే కదా మనకు పాజిటివిటీ వస్తుంది. దీనికోసంగా ముఖ్యంగా ఈ యొక్క పరిహారం అనేది మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువగా డబ్బు ఆదాయం అనేది జరగకుండా ఒకటే నష్టాలు, నష్టం మీద నష్టం, దెబ్బ మీద దెబ్బ, ఇలా అంటారు కదా, ఇలాంటివన్నిటికి వల్ల కూడా నరదృష్టి కారణం, కందృష్టి కారణం, మన నెగిటివ్ ఎనర్జీ కారణం కూడా ఉండొచ్చు. వీటన్నిటిని తొలగించుకోవటానికి ఇప్పుడు చెప్పబోయే పరిహారం అద్భుతంగా యూస్ అవుతుందండి. ఇక అమావాస్య అసలు ఎప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది, మనం ఎప్పుడు చేసుకోవాలి అని చూస్తే, మనకు అమావాస్య రేపు 1వ తేదీ అక్టోబర్ 1వ తేదీ మనకు 10:30 నుంచి అనేది స్టార్ట్ అవుతుందన్నమాట అమావాస్య. అదేవిధంగా అక్టోబర్ 2వ తేదీ రాత్రి 12 గంటల వరకు కూడా మనకు అమావాస్య తేదీ అనేది ఉందన్నమాట. కాబట్టి మనం చేసుకునే పరిహారాలన్నీ కూడా అక్టోబర్ 2వ తేదీ మనం పూర్తిగా చేసుకోవచ్చు. అంటే అక్టోబర్ 2వ తేదీ పూర్తిగా మనం అనేది చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పరిహారం చేయడానికి రాత్రి సమయం అయితే బెస్ట్ అన్నమాట. కాబట్టి ఈ పరిహారం చేసుకోవాలి, మంచి ప్రయోజనం పొందాలి, నరదృష్టి తొలగించుకోవాలి, మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని అంతా పారద్రోలుకోవాలి అనుకునే వాళ్ళు అక్టోబర్ 2వ తేదీ అంటే బుధవారం రోజు మీరు రాత్రి నిద్రపోయే ముందు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇక ఏం చేయాలి ఆ పరిహారం అంటే, పరిహారం అంటేనే కొన్ని వస్తువులు కావాలి కదా. ఆ వస్తువులు ఏంటి అంటే, ముందుగా మనం ఒక గ్లాసు నీళ్లు తీసుకోవాలి. మనం తీసుకునే గ్లాస్ అనేది మనం యాజ్ యూజువల్ చాలా వీడియోస్లో చెప్పుకున్నట్టుగానే గాజు గ్లాస్ అయితే బెటర్. ఎందువల్లంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి. దీని లేదు అన్నప్పుడు ఏదైనా గ్లాస్ బౌల్ అనే తీసుకోండి. గ్లాస్ బౌల్ లేదు అనుకున్న పక్షంలో మనకు ట్రాన్స్పరెంట్గా ఉండే ఈ డిస్పోజులు ఉంటాయి కదండి, ప్లాస్టిక్ వైట్ కలర్ కప్పులు డిస్పోజులు, అట్లాంటివైనా సరే తీసుకోండి అన్నమాట. దీంట్లో ఇప్పుడు ఆ గ్లాస్కి ముక్కాల భాగానికి మనం వాటర్ తీసుకోవాలి. గాజు గ్లాస్ అయితే బెటర్, లేదు అన్న పక్షంలో మీరు ప్లాస్టిక్ గ్లాస్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు గ్లాస్కి ముక్కాల గ్లాస్ అనేది నీళ్ళు తీసుకోండి. దీంట్లో మొట్టమొదటిగా కల్లుప్పు. కల్లుప్పు అనేది మనకు చెప్పనవసరం లేదు, ఇలాంటి తాంత్రిక పరిహారాలకి పూజల్లో కానీ మనం ఎంతగానో ఉపయోగించుకుంటూ ఉంటాం. అదేవిధంగా లక్ష్మీదేవి నివాసం ఉండే ఆ కల్లుప్పుతో మనం ఇలాంటి తాంత్రిక పరిహారాలు చాలా బాగా చేసుకోవచ్చు. మనం ఏదైనా ఒకటి తీసుకోవాలన్నా, ఒకటి తొలగించుకోవాలన్నా, చెడును తొలగించాలన్నా, మంచి తీసుకోవాలన్నా కూడా ఈ యొక్క కల్లుప్పు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక పిడికెడు కల్లుప్పు అనేది అందులో వేయండి. అంటే పిడికెడు అనేది లేకపోయినా కూడా ఒక 2 స్పూన్లు అయినా సరే కల్లుప్పు అనేది అందులో వేయండి. మీ దీనికోసం కొత్తదనేది తీసుకురావాల్సిన అవసరం లేదండి. మీరు నార్మల్గా కూరల్లో వాడుకుంటారు కదా, ఆకుల్లో కల్లుప్పు అయినా సరే ఒక 2 స్పూన్లు అనేది వేసుకోవచ్చు, లేదా ఒక పిడికెడైనా వేసుకోండి. తర్వాత పటికారం. పటికారం అంటే తెలిసే ఉంటుందండి, పటిక.
మనకు దిష్టికంతా కడుతూ ఉంటారు కదా, ఆ పటిక అనేది మనకిప్పుడు ప్యాకెట్లో సూపర్ మార్కెట్లో కూడా అమ్ముతున్నారండి. ఇప్పుడు అది ఎక్కువగా జెంట్స్ షేవింగ్ చేసుకున్నప్పుడు మంట పట్టకుండా బొబ్బలు రాకుండా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడంతా బ్యూటీ టిప్పుగా కూడా ఆ పటికారాన్ని మనం ఫేస్కి రుద్దుకున్నప్పుడు ఏంటంటే ఫ్రెష్గా అంటే ఫేస్ అనేది గ్లోగా ఉంటుంది అని చెప్పి చెప్తూ బ్యూటీ టిప్స్ కూడా ఎక్కువగా వాడుతూ ఉన్నారు కదా. అలాంటి పటికని మనం సూపర్ మార్కెట్లో చిన్న చిన్నగా కూడా అమ్ముతూ ఉంటారండి. ఒక చిన్న ప్యాకెట్ తక్కువ రేటే ఉంటుంది, ఒక ప్యాకెట్ తీసుకొని చిన్న ఒక పెద్ద కలకండ సైజులో ఉండే ఒక పటికారం బిళ్ళనేది తీసుకొని అది కూడా నీళ్ళల్లో వేయాలన్నమాట. ఇంతకుముందు పటికారం రాయిలాగా అమ్ముతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా చాలామంది దానికి నల్లదారం కట్టి ఇంటి దుర్గ దిష్టికి అనేది కడుతూ ఉంటారంటే ఎట్లాంటి బ్యాడ్ ఎనర్జీ ఉన్నా కూడా తొలగించేస్తుందనే ఉద్దేశంతో. సో మనం ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అదేవిధంగా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి ఈ పటికారం చిన్న సైజు ఒక రాయి తీసుకొని దీన్ని కూడా ఆ వాటర్లో అనేది వేయండి. దీన్ని ఇప్పుడు ఏం కలప అవసరం లేదండి, అది అట్లాగే పెట్టేసేయండి. మీరు పడుకునే బెడ్రూమ్లో ఏదో ఒక సెల్ఫ్లు అనేది పెట్టేయండి, లేదా ఒక మూల పెట్టేయండి. మీకు అంటే పక్కనే పెట్టుకుంటే చేయి తగులుతుంది, అట్లాగా కింద పడకుండా మీరు చక్కగా ఒక కార్నర్లో మీరు పడుకునే ఒక బెడ్రూమ్లో అనేది పెట్టేసేయండి. అంతేనండి చేయవలసింది. దీనికి మూత అనేది పెట్టకూడదు, మనం నిద్రపోవచ్చు అనమాట. ఒకవేళ మాకు ఇంట్లో అందరికీ ఎవరికి దిష్టి నరదృష్టి ఉందో తెలీదు, అందరికీ తొలగాలి, మా పిల్లలకు ఒక బెడ్రూము, మా అత్తమామలకు ఒక బెడ్రూమ్, మాకు అట్లాగా మూడు ఉన్నాయి, అప్పుడు ఎట్లాగా అనుకుంటే అందరికీ చేయాలనుకుంటే తలా ఒక బెడ్రూమ్లో సపరేట్గా చేసుకోవాలండి. లేదు అందరూ ఒకే దగ్గర పండుకుంటున్నారు అంటే అందరూ అట్లాగా పెట్టుకోవచ్చు, లేదు మాకు మాత్రం తొలగిపోతే చాలు అనుకున్నప్పుడు ఎవరి బెడ్రూమ్లోనే పెట్టుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టం. అందరికీ పోవాలి అన్నప్పుడు మూడు అనేది ప్రిపేర్ చేసుకోండి. అది నేను చెప్పని వచ్చేది. మూడు బెడ్రూమ్లు ఉన్నాయి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు పండుకుంటారు అనుకున్నప్పుడు మూడుగా ప్రిపేర్ చేసుకొని వాళ్ళ వాళ్ళ రూములు అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసుకొని ఇంకెవరి పాటికి వాళ్ళు నిద్రపోవచ్చు అనమాట. ఇంకా తెల్లవారాక ఆ వాటర్ని బయట అంటే మన ఇంటి లోపల సింక్లో అట్లాగా పోయకుండా బయట అనేది పోసేయండి. కొన్ని దగ్గర అపార్ట్మెంట్లో మాకు బయట అంతా లేదండి అనుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం కిందకైనా దిగి దూరంగా అనేది పోసేసేయండి. మాకు అట్లాంటి వసతి కూడా లేదు అనుకున్నప్పుడు ఈ పాత్రం కడిగే సింక్లో వచ్చి సామాన్లు ఏమి లేకుండా చూసి పోసేసి మొత్తం వచ్చి బాగా ఎక్కువ వాటర్ అనేది పోసేసి అంటే సింక్లో ఏమి ఆ వాటరు ఆ ఉప్పు అట్లాంటిది ఏమి లేకుండా చూసుకోండి అనమాట. అంతే ఫ్రెండ్స్ చేయవలసింది. మీ ఇంట్లో లేదు బయటకు వెళ్ళలేము అన్న పరిస్థితిలో బయట పోసే వసతి లేదనుకున్న వాళ్ళు అలా చేయండి, లేదు అంటే బయట పోయటమే బెటర్ అనమాట. ఇట్లాగా అవి పారబోసేసిన తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా స్నానాలు చేసేయండి అనమాట. వీలైతే తల స్నానం చేయండి, లేదు అంటే ఒంటికైనా స్నానం చేసి తల్లో మూడు సార్లు అనేది నీళ్ళు అనేది చల్లుకోండి సరిపోతుంది. ఇలా చిన్న పరిహారం అనేది చేసుకొని సులభతరమైన పరిహారం అనేది చేసుకొని మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అణువణువు తొలగించేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు మంచి అదృష్టం కలిగేలా, పాజిటివిటీ ఉండేలా, మీకు ఆరోగ్యరీత్యా బాగుండేలా, అలాగే డబ్బు పరంగా లాభం పొందేలా, మీ పనులంటే అడ్డంకులన్నీ తొలగిపోయేలా చేసుకోవటం మీ చేతుల్లోనే ఉంది. ఏదైనా సరే నమ్మకంగా చేస్తే మంచిగా జరుగుతుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతో. జై సాయిరాం, జై వారాహి మాత.